మీరు అన్నట్టుగా నాటకాలు వేసినప్పుడు కవరేజ్ అది వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీరు పత్రిక అలాంటిది పెడితే కవరేజ్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మీరు స్వాతి స్థాపించాను అన్నారు. అలాగే స్వాతి పేరు కూడా ఫస్ట్ మీరు సాక్షి పేరు అనుకున్నాను అన్నారు కదా. సాక్షి పేరు సాక్షి కాకినాడలో ఒక ఆయనకి రిజిస్టర్ అయ్యిందమ్మా, ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఒక పేరు ఇస్తే ఆ పేరు ఈ దేశంలో ఇంకెక్కడ ఉండకూడదు. అవునండి, అవును. స్వాతి అని అంటే ఏ భాషలోనైనా స్వాతి ఉండకూడదు బాబు. ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ యొక్క పరిధి అలా అంత విస్తృతమైన పరిధి. ఆ స్వాతి మొత్తం ఏది పెట్టినా నాకే చెంది. అలా సాక్షి ఏనాడు కాకినాడ ఎవరికి ఉండేది చిన్నాళ్ళకి, మరి వీళ్ళు ఎలా సాక్షిని పొందారు తిరిగి? అది మూసేసి ఉండొచ్చు బహుశా. మూసేసి ఉండొచ్చు అమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకోకుండా జరిగినా ఏది జరిగినా మనకి మన మంచికే అనుకోమన్నట్టుగా. అంతే తల్లి, మీరు స్వాతి అని పెట్టినట్టుగా స్వాతి ముచ్చనలాగే స్వాతిలు అలా అందరిలోకి వెళ్ళింది. బాగా చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళినమాట మనకి తెలిసిందే. మీరు ఫస్ట్ అంటే నేను ఇందాక అడిగినట్టుగానే మంత్లీ స్టార్ట్ చేసినప్పుడు మీరు సొంతంగా క్రియేట్ చేసిన కాలమ్స్ ఏమున్నాయండి అప్పటికప్పుడు మీరు అనుకోవచ్చు? నటనాలయం, నటులకు సంబంధించి నటులు నాటకాలు సమీక్షలు, సినిమా సమీక్షలు లాగా నాటకాల సమీక్షలు వాళ్ళకి ప్రోత్సాహం కల్పించేవాడిని అమ్మా. ఆ పత్రికలు ఎవరు వాడిని పట్టించుకునేవాడు కాదు. చివరికి వ్యాపారం అయిపోయిన తర్వాత నేను మీరు కూడా వదిలేశారు, నిజాయితీగా చెప్తున్నారు కాబట్టి దాని గురించి మనం ఇంక ప్రశ్నించక్కర్లేదు. అలాగే అసలు అది అప్పట్లో మనకి జ్యోతి యువ వచ్చేవనుకోండి మంత్లీ సైజులోను, సాధారణంగా ఆ సైజ్ లో బుక్ స్టార్ట్ చేయడం అనేది ఒక సెన్సేషన్. అసలు దట్టు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కమర్షియల్ గా స్టార్ట్ చేయలేదు, కాలమ్స్ అన్ని ప్రత్యేకంగా ఉండేలాగా సాహిత్యానికి విలువలిస్తూ తీసుకొచ్చారు. మొట్టమొదటి నుంచి మీరు మాలతీ చంద్రు గారిని మీరే ఆహ్వానించారా మీ పుస్తకంలోకి? ఆంధ్రప్రభలో మాత్రం ఉండేవారు. అవునండి. ఆ తర్వాత ఆంధ్రప్రభ మూసేయడంతో నేను ఇప్పుడు ఆవిడ చాలా కమిటెడ్ అమ్మా. ఒక పత్రిక రాత్రి ఇంకొక పత్రిక చెయ్యరు రాయరమ్మా. అలాగే నిష్ట నియమంగల మహానుభావులు అందరూ నాకు రాశారమ్మా. అలాగే ఇద్దరు పురుషులు వచ్చినాడు అందరికి రాసేవాళ్ళు, కానీ ఒక సీరియల్ రాస్తే ఇంకొకటి లేకుండా తనకు తానే పోటీ కాకుండా తన రచన చదవాలి అంటే పలానా పత్రికలోనే దొరుకుతుంది అన్న అంకిత భావం రచయితలకు కూడా ఉండేది. అలాగా దానివల్ల ఒక కట్టుబాటు వల్ల ఒక ప్రత్యేకత పత్రిక కూడా వచ్చేది. అలాగే మధుబాబు అనే రైటర్ డిటెక్టివ్ రాసేవాడు. డిటెక్టివ్ మధుబాబే అంటారు ఆయన. డిటెక్టివ్ మధుబాబే అంటారు ఆయన్ని. హనుమాన్ జంక్షన్ అమ్మ, ఆయన్ని పత్రిక ప్రవేశం చేయించాను. అదే పాఠకుడు, పాఠకుడు ఎవరైనా ఒకటే కదా. అతను డిటెక్టివ్లు అంటే చాలా వచ్చే వారం ఏం జరుగుతుంది అన్న ఆసక్తి, సస్పెన్స్ తోటి బాగా, సస్పెన్స్ ఎలిమెంట్ బాగా రాయగలడని ఇది వెరీ క్లియర్ అమ్మ డిటెక్టివ్. సో అతను తీసుకొచ్చి పత్రికా ప్రవేశం చేయించాను. ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే స్వాతిలో నేను రాసిన తర్వాత ఆర్థికంగా నేను స్థిరపడ్డాను అని చెప్పారు ఆయన. ఆయన స్వయంగా చెప్పిన మాట మీకు, ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటేనే కదా మీకు ఎప్పుడు అది ఒక క్రెడిట్ అది. అలాగే ఇప్పుడు మాలతీ చంద్రు గారి చేత పాత కెరటాలు మీరు స్టార్ట్ చేయించారండి, ఐడియా ఆవిడదా అది? పాత కెరటాలు ఇద్దరు డిస్కస్ చేసి ఏ శీర్షిగా అంటే నాకు అనిపించిందమ్మా ఆవిడ చాలా విద్యావంతురాలు, చాలా నాలెడ్జిబుల్. ఆవిడ నాలెడ్జ్ ఆవిడకి పరిమితం కాకుండా ఆవిడని చదివిన నవలల్లో యొక్క సారాంశాన్ని తెలుగులో రాస్తే తెలుగు పాఠకుడికి ఆ నవల చదివినటువంటి అంశము అనుభూతి వస్తుంది. ప్రపంచ భాష ఎలా ఉంది, ప్రపంచ సాహిత్యం ఎలా ఉంది, అవన్నీ తెలుగు పాఠకులు కూడా తెలియాలని ఆ తల్లి రాసింది. అది చాలా సక్సెస్ఫుల్గా ఉండేది. అంతకుముందు ప్రశ్నలు సమాధానాలు ఆంధ్రప్రభ అనుకుంటా, ఆంధ్రప్రభలో రాసేవాళ్ళు. దాన్ని నేను ఎప్రూవ్ చేయి, నేను చాలా చిన్నవాడు ప్రేమతో వాళ్ళందరూ ఒప్పుకున్న మాటే కానీ నాకేం పెద్ద. అప్పట్లో మీరు ఇంకా పాపులర్ కాదు కదా, బిగినింగ్ లో ఉన్నారు. చాలా బిగినింగ్ అండి, నా పత్రిక పెట్టినట్టు 23 ఏళ్ళు 1940.
అంటే అదే అడగబోతున్నా. ఇప్పుడు 23 ఏళ్ళు అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక పిల్లలు ఆడుతూ పాడుతూ గాలికి తిరుగుతున్నారు. ఇప్పుడు మీకు ఆ రోజుల్లో 23 ఏళ్లకి ఇంత నిబద్ధతగా పని ప్రారంభించడానికి, ఎందుకంటే మీరు ఒక పత్రిక స్టార్ట్ చేయాలంటే దానికి ముందర మీకు ప్రణాళిక వేసుకోవాలి, టీం తయారు చేసుకోవాలి, దార్శనికత ఒకటి ఉండాలి. చాలా ఏళ్ళు నడపాలంటే ఎట్లాగనేది ఫస్ట్ మీరు ఒక రోజుతో ముగిసేది కాదు కదా, ఎన్నాళ్ళు మీరు దానికోసం కృషి చేశారండి? అంత పథకం లేదు కానీ పీలూరు ఇష్టపడినమ్మ, ఓటమి ఇష్టపడిన అంత కాలం నడుపుతానని ఊడిని గుండికి బంతి కింద కొట్టి గురించి పైన గుర్తుందన్న మనస్తత్వం. ఓకే, మీకు అది మనసులో ఎక్కువ అనమాట? ఎక్కువ నాకు. ఊడిపోతే కుదిరిపెట్టను, గెలిచి చూస్తా, బంతి చూస్తా, అలా అలా మనస్తత్వం. బంతిని ఎంత బలంగా కిందకి వేసుకుంటే అంత పైకి ఎగిరేది మనస్తత్వం. అది పోరాటం పట్టి నేను ఘంటసాలలో మా అమ్మమ్మ దగ్గర పెరిగానమ్మా. మా అమ్మమ్మ సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి, పక్కన ఇంకొక ఆవిడ శ్రీరామమ్మ గంగయ్య అనే ఒకే పోర్షణం ఒకే రూపు కింద ఉండేవాళ్ళమ్మ. మమ్మ నిబద్ధత, మమ్మ ఈనాడు ఖాళీగా కూర్చుని మన కార్టూన్ వేసినట్టు గోడ అవతల యువతల కబుర్లు చెప్పుకోవటాలు ఎప్పుడు లేదు. ఎప్పుడు పని పని పని. మా అమ్మమ్మ దగ్గర పెరగటం వల్ల ఒక గొప్ప విషయం ఏంటంటే, మా అమ్మమ్మ ఏది చెప్పలేదు, చేతల్లో చూపించారా, ఏ తను చేసుకునేది అంతే. అది చూసి నేర్చుకోవడం, అది చూసి నేర్చుకోవడం. తను అసలు ఏనాడు తన మామూలు సాధారణ కుటుంబంలో పెరిగిన పక్క పిల్లలు లేని కుటుంబం ఉండి వెళ్ళి అడిగిన ఆవిడ శ్రీరామమ్మ మాణిక్యం కొంచెం కరివేపాకు ఇస్తావా, కొంచెం జీలకర్ర ఇస్తావా, చింతపండు ఇస్తావా అని పద్యానికి మా అమ్మ మీద ఆధారపడేదండి. అలా అవన్నీ నాకు ఎందుకు డిపెండెన్స్ అలా. మా అమ్మమ్మ ఎప్పుడు ఎవరి మీద తను పొందికగా వండుకోవటం కానిచ్చి ఊడ్చుకోవటం కానిచ్చి తర్వాత తన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక కొడుకు కూతురు మా అమ్మమ్మకి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒడ్డు దంచేదమ్మ, ఒడ్డు దంచేది ఆ చెల్లెళ్ళ దగ్గరే చెల్లెళ్ళింటికైనా ఒడ్లు దంచే కార్యక్రమం పెట్టుకున్నారు. అట్లా ఒక విడతల వయసుగా ఒడ్లు దంచేవాడు, ఒడ్డు దంచితే ఇంతనే వచ్చేది. అలాగా పనిచే వాళ్ళ అన్నలు ఉండేవాళ్ళు మా అమ్మమ్మకి. వాళ్ళ అన్న మా అమ్మమ్మ చాలా తెలివి కలిపి వాళ్ళ అన్నలు సలహాకు వచ్చేవాళ్ళమ్మ. మాణిక్యం అది ఇట్లా ఆడ బిడ్డలు సమస్యలు అవన్నీ వచ్చితే తను పని చేస్తూనే చెప్పేది కానీ కూర్చుని కబుర్లు చెప్పలేదమ్మ. పని చేస్తుంటే తిరిగి అన్నాడు చెల్లి చుట్టూ తిరిగేవాళ్ళు కూర్చుని సలహాలు ఇవ్వటం బోధ చేయటం వాళ్ళు ఇమ్మని అంటాం వాళ్ళు లేదమ్మా. సో ఇవన్నీ వీటన్నిటి ప్రభావం ఖాళీగా కూర్చోకూడదు అనేది అలవాటైపోయింది తెలియకుండానే అమ్మా. ఇప్పుడు కూడా ఏ అవసరం లేదు కానీ ఖాళీగా ఉంటాం అని పెద్ద శాపం కింద భావిస్తాను. అది కరెక్ట్, శాపం అనే మాట కరెక్ట్ అండి. ఖాళీగా ఉండడం అనేది శాపం, అది శాపం అండి. వరకు పని విలువ ఎంత అండి, పగలు రేతి రేతి పని చేయలేము. పడుకోవాలి తప్పదు, ఆకలి ఉంటే పని చేయలేము, ఆరోగ్యం బాగపోతే పని చేయలేము, మనాళ్ళు ఎవరికి బాధ ఏదో ట్రాజడీ జరిగితే పని చేయలేము, ఇన్ని ఎక్కడ ఉత్సవాల పెళ్లిళ్ళు కరెంటాలకు వెళ్తే కూడా పని చేయలేము. సో చివరికి అన్ని చివరికి పని లేకపోతే కూడా పని చేయలేము. సాయంత్రం 6-7 తర్వాత ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు ఎవరు ఉండరు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ వచ్చి చేసేది ఏముందమ్మా, ఏదో కథలు చదువుతాను అనుకో, బట్ పని ఉండాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. నిజమండి, పని ఉండడం చేయాలనే యాటిట్యూడ్ ఉండడం. కానీ విచిత్రం ఏంటంటే అమ్మ, పని కావాలని నిరుద్యోగులు అంతమంది వేలు లక్షల్లో కోట్లలో తిరుగుతారు కానీ పని అయితే పని చేయరమ్మా. చేయరు, పని పని కోసం తిరుగుతారు అంతే. పని కోసం తిరుగుతారు అంతే, అక్కడతో ఆడి పని అయిపోతుంది. పని ఇచ్చేసి చోట చేయడు బాబు. అవును.